టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభించారు. కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లో 975 ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని ఎమ్మెల్సీ కన్షర శ్రీకాంత్, విస్తరణ కమిటీ కన్వీనర్ సురేష్ బాబు పరిశీలించారు. పనిచేయించారు, అదేవిధంగా టాయిలెట్స్ కడిగే విధంగా కూడా చేశారు. అదేవిధంగా వాళ్ళని ఎంత రాచి రంపాన పెట్టారో, 1వ తేదీ రావాల్సిన జీతాలు 15వ తేదీ కూడా రాకుండా వారు ఎంత బాధపడ్డారో వారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి వారందరికీ మనవి చేస్తున్నాం, ఎక్కడున్నా కూడా మీరు వచ్చి తెలుగుదేశం పార్టీని బలపరచండి. రాబోయే కాలంలో మీకు ఉన్నటువంటి సిపిఎస్ బకాయిలు అయితేనేమి, సిపిఎస్ని రద్దు చేసి మీకు అన్ని విధాలుగా సహాయపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కాబోయేది చంద్రబాబు నాయుడు గారి సీఎం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాం. చూస్తే ఒక కసి రెండు వాళ్ళ ఫేస్లోనే కనపడుతుంది, ముఖాల్లోనే కనపడతా ఉంది. 100% ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికి పక్కకు వచ్చి మరీ చెప్తున్నారు. సార్, మేమే